హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డిజైనర్ డిష్ మిగులు ఆహారంతో మహా రుచులు ప్రతి ఎపిసోడ్ లో ఒక డిజైనర్ డిష్ తో మిమ్మల్ని అలరిస్తున్న ఇవాల్టి మన డిజైనర్ డిష్ రెడీగా వచ్చేసింది ఒక కొత్త వెరైటీ ఐడియా తో నిజంగా ప్రతిరోజు ఒక కొత్త వెరైటీ ఐడియా రావాలంటే చాలా కష్టం అలాంటిది మిగిలిపోయిన ఆహారంతో ఇంకా కొత్తసారి కొత్తగా ఆలోచించాలంటే ఇంకా కష్టమైన విషయం ఆ కష్టాన్ని చాలా సులభం చేసేస్తున్నాం మన ఈ ప్రోగ్రామ్ లో సో ఇవాల్టి మన డిజైనర్ డిష్ ఏంటో తెలుసా అటుకుల లడ్డు అటుకులు మనకి చాలా కామన్ గా ఇంట్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్ అవి ఏంటంటే మనకి రోజు పోహాలా చేసుకునే అంటే ఉప్మా లాగా కాని ఏమైనా చేసుకుని తింటుంటే బోర్ కొడుతూ ఉంటుంది కానీ అటుకులు హెల్త్ కి కూడా చాలా మంచిది తెలుసా అందులో కూడా మనకి గోల్డ్ కావాల్సిన ఐరన్ ఉంటుంది సో ఇంత హెల్తీ డిష్ ని ఇంత హెల్తీ ఇంగ్రీడియంట్ ని రెగ్యులర్ గా వాడుకోవాలంటే మనకి చాలా ఐడియాస్ ఉండాలి అందుకనే ఒక సరికొత్త డిష్ తయారు చేయబోతున్నాను ఈ రోజు అటుకుల లడ్డు మరి ఆ అటుకుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం అటుకుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు అటుకులు బెల్లం నువ్వులు వేరుశనగ పప్పు నెయ్యి యాలకులు పుట్నాల పప్పు పంచదార కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా సో ఇప్పుడు మన ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము సో మామూలుగానే లడ్డు అంటే చాలా పెద్ద ప్రొసీజర్ అనుకుంటూ ఉంటాము కానీ కొన్ని లడ్డూలు ఉంటాయి చాలా సింపుల్ గా అప్పటికప్పుడు అనుకుని కూడా చేసేసుకోవచ్చు అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి సో ఫస్ట్ లడ్డు అంటే తెలుసు కదా మనకి పౌడర్ రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను మిక్సీ జార్ తీసేసుకుంటాను ఓకే సో మిక్సీ జార్ లో ఫస్ట్ మనం ఏం వేసుకుందామంటే పుట్నాల పప్పు సో టేస్ట్ బాగా తెలిసేలాగా వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ అటుకులతో మనం ఏదో చేసేసాము అన్నట్టు కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ టేస్ట్లు కూడా తెలియాలి సో తర్వాత ఏమో నువ్వులు సో నువ్వులు మరీ ఎక్కువ వేసుకోకర్లేదు ఒక 2 స్పూన్స్ వేసుకున్నా మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది అండ్ వేయించుకున్న పల్లీలు పల్లీలు వేస్తే ఉండే టేస్ట్ ఇంకెక్కడ దొరకదు కాబట్టి పచ్చి పల్లీలు కాకుండా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఈవెన్ వీలైతే నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటే ఆ వేయించుకున్న టేస్ట్ చాలా బాగా సూట్ అవుతుంది సో పల్లీలు కూడా నేను మొత్తంగా వేసేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఓకే సో ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ కదా అంటే హెల్త్ వైజ్ కూడా మనకి చాలా ఉపయోగపడేవి శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది అండ్ పల్లీల్లో కూడా ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ముఖ్యంగా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సో ఈ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో పాటుగా టేస్ట్కి కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు కొన్ని సో కొద్దిగా పంచదార మనం ఎలాగో బెల్లం కూడా వేసుకుంటున్నాం లడ్డూలకి కాబట్టి బెల్లానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పంచదార లైట్గా కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కోసం అన్నమాట ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇలాచి లడ్డూలు అంటే స్వీట్స్ ఏం చేసుకున్నా మనకి ఇలాచి మంచి ఫ్లేవర్ కదా సో ఇప్పటి వరకు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి నేను మిక్సీ పట్టేస్తాను ఇంకా యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మరీ మెత్తగా ఇప్పుడే పట్టట్లేదు ఇంకొన్ని వేసుకున్నాక మళ్ళీ ఎలాగో గ్రైండ్ అవుతాయి కాబట్టి కొంచెం ఇలా వదిలేస్తున్నాను అన్నమాట సో ఇలా కచ్చా పచ్చగా కోర్స్లీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు వేసుకుందాం సో అటుకులు ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి చక్కగా మంచిగా రెసిపీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి అప్పటికప్పుడు ప్లాన్ చేయాలన్నా కూడా ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు సో అటుకులు వేసేసాను ఈవెన్ అటుకులు కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకున్నా మనకు చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ ఇంకా రెట్టింపు అవుతుంది అన్నమాట సో ఇప్పుడు అటుకులతో పాటు మళ్ళీ ఒకసారి నేను గ్రైండ్ చేస్తాను బాగుందో మూత తెరవగానే ఆ పుట్నాల పప్పు ఇలాచి అన్నిటి టేస్ట్ బాగా తెలుస్తుంది సో అటుకులు కూడా మనకి మ్యాక్సిమం గ్రైండ్ అయిపోయాయి ఇంకొన్ని కొన్ని మిగిలాయి అవి కూడా మనం బెల్లం వేసుకున్నప్పుడు ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కదా అప్పుడు అవి కూడా చక్కగా గ్రైండ్ అయిపోతాయి
సో ఇప్పుడు మనకి టేస్ట్ కి తగినట్టుగా బెల్లం వేసేసుకోవాలి సో ఇప్పుడు ఒకసారి బెల్లం తో పాటు పట్టేస్తే మనకు ఓవరాల్ గా లడ్డు కావాల్సిన మిక్చర్ రెడీ అయిపోతుంది ओके सो इप्पुडु मन की लड्डू कावाल्सिन मिक्स्चर रेडी अयिपोयिंदी वाव असलु मामूलुगाने बेल्लंतो स्वीट्स अंटे मन ट्रेडिशनल स्वीट टेस्ट वच्चेस्तू उंटुंदी कदा अरोमा इलाची दानिकि तोडु मनकि अटुकुल फ्लेवर कूडा मनकि अरोमाला तेलुस्तुंदी इंका सूपर गा उंदी इप्पुडु मनं दीनि प्लेट लोकि तीसुकुनि लड्डू प्रिपेर चेसुकुंदामु అసలు ఏదైనా స్వీట్ చేయాలంటేనే అమ్మో స్వీటా అనుకుంటాం ఎందుకంటే చాలా టైం టేకింగ్ ఇప్పుడు అయ్యేదా ఇలా అనుకుంటూ ఉంటాం కానీ ఇంత సింపుల్ గా అప్పటికప్పుడు అయిపోయింది కదా నిజంగా కొన్నిటికి మాత్రం నిజంగా ప్లానింగ్ చాలా అవసరం ఏదైనా మనం నానబెట్టుకొని చేసుకోవాలి అంటే ముందు రోజు అన్ని నానబెట్టుకోవాలి మరుసటి రోజు టైం కి చేసుకోవాలి ఇలా బోల్డ్ ఆలోచించుకోవాలి కానీ నిజంగా ప్లానింగ్ ఉంటే మాత్రం ఎంత పెద్ద రెసిపీ అయినా త్వరగా చిటికలో చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీనినే లడ్డూలాగా చుట్టేసుకుందాము కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి ఒక మాయిశ్చర్ తగిలినట్టు ఉంటుంది ప్లస్ నా చేతికి కూడా లడ్డు అంటుకోకుండా ఉంటుంది ఓకే ఓకే కొంచెం నెయ్యి టేస్ట్ తెలియడం కోసం నేను దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను మనకి నెయ్యి లేనిదే అసలు స్వీట్ తిన్న ఫీలింగ్ రాదు కదా అంటే వావ్ యమ్మీ యమ్మీ లడ్డు రెడీ అయిపోయింది సో ఈ సైజ్ లో చేసుకుంటే మనకు సరిపోతుంది ఎందుకంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంది కదా అని తినేస్తూనే ఉంటారు మరి ఎక్కువ స్వీట్స్ తినడం కూడా మంచిది కాదు కాబట్టి ఇలా మోడరేట్ సైజెస్ లో చేసుకుంటే తినేటప్పుడు కూడా ఆ మోడరేషన్ చూసుకోవచ్చు ఓకే సో ఇలా చేసుకుంటూ మనం ఇంకా డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుందాం సో ఇలాగే నేను ఈ మిగిలిన మిక్చర్ తో లడ్డూలు చేసి పెట్టేస్తా సో నేను ఇప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకునేలాగా సింపుల్ గా చెప్పేశాను ఒకవేళ కావాలంటే దీన్ని ఇంకొంచెం రిచ్ గా చేసుకోవచ్చు అంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి కూడా వేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి లడ్డూలు నిలవ కూడా ఉంటాయి ఇవి ఎందుకంటే మనం అసలు వాటర్ కూడా టచ్ చేయలేదు కదా పైగా వేయించుకున్న వాడుకున్నాం కాబట్టి చక్కగా నిలవ ఉంటాయి ఒక వారం రోజులైనా ఈజీగా ఉంచుకుని చక్కగా తినేసేయచ్చు అండ్ బెల్లం టేస్ట్ కాబట్టి హెల్త్ కి కూడా అంటే పంచదార కంటే కొంచెం బెల్లం మంచిది అని అంటారు కాబట్టి మనం ఇందులో బెల్లమే ఎక్కువ వేసుకున్నాము ఒకవేళ ఆ కాస్త పంచదార కూడా అవసరం లేదు అంటే అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఆబ్వియస్లీ ఇంత స్వీట్ ఉన్నది తినకూడదు సో ఫ్రూట్స్ కే యాక్చువల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఫ్రూట్స్ ఏ తినకూడదు జాగ్రత్తగా తినాలి అనేసి అలాంటిది ఇంత స్వీట్ ఉన్నదైతే తినకూడదు కదా సో కంట్రోల్ లో ఉండండి వావ్ టేస్ట్ తో పాటు ఎంత మంచి హెల్త్ కనిపిస్తుందో నాకు ఈ రెసిపీలో నిజంగా ఇందాకే అన్నాను కదా అటుకుల్లో ఐరన్ ఉంటుంది ప్రోటీన్ మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ మనకి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది ఎనీమిక్ పీపుల్ సో స్వీట్ తినగలిగిన వాళ్ళు తినొచ్చు అనుకున్న వాళ్ళు చక్కగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకొంచెం నెయ్యి పోసి మరీ పెట్టచ్చు వాళ్ళు ఎలాగో యాక్టివ్గా ఉంటారు వాళ్ళ క్యాలరీస్ బర్న్ అయిపోతాయి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కాబట్టి అక్కడ కూడా మనం భయపడక్కర్లేదు పిల్లలైతే ఇటు హెల్త్ వైజ్ అటు టేస్ట్ వైజ్ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ డిష్ని భలే ఉంది కదా అటుకులతో ఇంత మంచి ఐడియా అంటే ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు వావ్ యమ్మీ యమ్మీగా లడ్డూలు రెడీ అయిపోయాయి నిజం చెప్పాలంటే నాకే స్వీట్స్ చాలా ఇష్టము ఈ ప్లేట్ అయితే నా ముందు పెడితే యాక్చువల్లీ తినేయగలుగుతాను కూడా కానీ తినను ఎందుకంటే నాకు తెలుసు మోడరేట్లో తినచ్చు అనేసి సో లడ్డూస్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాను మీరు కూడా ఇంతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి తయారు చేసుకోవాలంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేసేయండి అటుకుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు అటుకులు బెల్లం నువ్వులు వేరుశనగ పప్పు నెయ్యి యాలకులు పుట్నాల పప్పు పంచదార అటుకుల లడ్డు తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు వేయించుకున్న నువ్వులు వేయించుకున్న పల్లీలు కొద్దిగా పంచదార యాలకులు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి
తర్వాత ఇందులోనే అటుకులు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత తగినంత బెల్లం వేసుకుని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అటుకుల మిశ్రమాన్ని లడ్డూలాగా చుట్టి సర్వ్ చేసుకుంటే వెరీ టేస్టీ యమ్మీ అండ్ హెల్దీ అటుకుల లడ్డూలు రెడీ. ఓకే చూసేశారు కదా, మరి ఇప్పుడు నేను అటుకుల లడ్డూ టేస్ట్ చూసేస్తాను. ఆహా, నాకు ఫస్ట్ నచ్చిందైతే యాలకుల టేస్ట్, అటుకుల కమ్మదనం, దానికి సరిపడే బెల్లం తీపి ఎంత బాగుందో, అండ్ వేరుశనగ గుళ్ళు మనకి పల్లీలు కూడా తక్కువ టేస్ట్ ఏం కాదుగా, అవి కూడా చాలా మంచి టేస్ట్ ఇచ్చాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా కూడా మనం బెల్లం అటుకులు పల్లీలు బెల్లం కలుపుకుని తినడం ఇలాంటివి అప్పుడప్పుడు ఊరికే అంటే ఏం చేసుకునే ఓపిక లేనప్పుడు కూడా అలా తింటూ ఉంటాం, అంటే ఆ కాంబినేషన్ టేస్ట్ అంత బాగుంటుంది కదా. సో ఆ టేస్ట్ మ్యాజిక్ ఇందులో మళ్ళీ రిపీట్ అయింది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది, అండ్ హెల్త్ వైజ్ న్యూట్రిషన్ వైజ్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి వెరీ హెల్దీ కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అటుకులు ఎప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, ఇంకెందుకు వాటిని వేస్ట్ చేయడం, హ్యాపీగా లడ్డూలు చేసేయండి, ఓ వారం పాటు ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏదైనా గెట్ టుగెదర్స్ చేసుకున్నప్పుడు, ఆడవాళ్ళు అయితే కిట్టీ పార్టీలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంత క్రెడిట్ కొట్టేయచ్చు అనమాట, ఇంత మంచి టేస్టీ లడ్డూలు అప్పటికప్పుడు చేసి పెట్టేస్తే. సో ఇంకా మీదే ఆలస్యం, డెఫినెట్గా ట్రై చేయండి ఈ డిజైనర్ డిష్ని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో వండర్ఫుల్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. అండ్ ఇవాళ మనం చేసుకున్న టేస్టీ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూసి ట్రై చేయాలంటే www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, అండ్ ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని ఫాలో అయిపోవచ్చు.